వెల్కమ్ టు వార్తా న్యూస్. ఆంధ్ర రాష్ట్ర సృష్టికర్త అమరజీవి పొట్టి శ్రీరాములని, ఆయన ప్రాణత్యాగ ఫలితమే ఈరోజు మన ఆంధ్ర రాష్ట్ర అవతరణకు నిదర్శనమని, ఆయన జ్ఞాపకాలను గుర్తుంచుకునే విధంగా పొట్టి శ్రీరాముల జయంతి నాడే ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవ కార్యక్రమాలు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించి వేడుకలు చేయడం ఆయన త్యాగాలకు గుర్తని, అందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని తెలుగు ప్రజలు అభినందిస్తున్నారని గోరంట మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ నూర్ మహమ్మద్, గాండ్ల సంఘం జిల్లా ఉపాధ్యక్షులు పాముదుర్తి నారాయణ స్వామి, ఆర్యవైశ్య సంఘం రాష్ట్ర నాయకులు సుకుమారులు అభిప్రాయపడ్డారు. పొట్టి శ్రీరాములు జయంతిని పురస్కరించుకుని పట్టణంలోనే ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి ఆంధ్ర రాష్ట్రానికి ఆయన చేసిన సేవల గురించి కొనియాడారు. తెలుగు రాష్ట్రాన్ని ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు చేసిన పొట్టి శ్రీరాములు గారికి నివాళులర్పిస్తూ పొట్టి శ్రీరాములు త్యాగ ఫలితంగా ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు నివాళులర్పించుకుంటూ ధన్యవాదాలు. స్వతంత్రం రాక పూర్వము మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము చెన్నై రాజధానిగా ఉండేది. ఈ పొట్టి శ్రీరాములు త్యాగ ఫలితము, ఆమర నిరాహరణ దీక్ష చేసిన ఫలితంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము సమైక రాష్ట్రంగా ఉండేది. ఆ సమైక రాష్ట్రమే ఈ బుద్ధి వివేడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా ఏర్పడింది. దీన్ని జగనన్న గారు 6 సంవత్సరాల కిందటి వరకు మనం సపరేట్గా ఆంధ్రప్రదేశ్ అనే అవతరణే లేకుండేది. ఇప్పుడు ఈ సంవత్సరం ఈ రోజు నుండి ప్రకటించడం వల్ల ఈరోజు అవతరణ దినోత్సవం జరుపుకుంటున్నాము. పొట్టి శ్రీరాములు, పొట్టి శ్రీరాములు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తరువాత గత 6 సంవత్సరాల నుంచి చంద్రబాబు నాయుడు గారి తెలుగుదేశం ప్రభుత్వంలో మా ఆరవేశులు నవంబర్ 1వ తేదీని ఆంధ్ర రాష్ట్ర అవతర దినోత్సవంగా ప్రకటించమంటే ఆయన మా ఆరవేశుల కోరిక ఏనాడు కూడా తిరస్కరించడం జరిగింది. ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయిన వెంటనే నవంబర్ 1వ తేదీన పొట్టి శ్రీరాములు గారి యొక్క త్యాగ ఫలంతో ఈరోజు అమరజీవి పొట్టి శ్రీరాములు గారి జయంతి సందర్భంగా నవంబర్ 1వ తేదీన ఆంధ్ర రాష్ట్ర అవతర దినోత్సవంగా ప్రకటించడం జరిగింది.